ప్రసాద్ పథకం నుండి వచ్చే నిధులను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధికి వెచ్చిస్తామని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అశోక్ గజపత రాజు అన్నారు. దేవస్థానం గోశాల ప్రాంగణంలో ధర్మకర్తల మండలి సమావేశం 3 గంటల పాటు సాగిందే. మొత్తం 82 ఎజెండా అంశాలపై చర్చించారు. 77 అంశాలను ఆమోదించారు. సింహాచలం ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్ అశోక్ గజపతిరాజు అధ్యక్షతన జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించారు. 82 అంశాల ఎజెండాలో 77 అంశాలను ఆమోదించారు. ప్రధానంగా ప్రసాద్ పథకంపై చర్చ జరిగింది. ఈ పథకం కింద 54 కోట్ల నిధులు కేంద్రం మంజూరు చేస్తోంది. దీంట్లో పొందుపరిచిన అంశాలను ధర్మకర్తల మండలి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. పలు అంశాలపై పాలక మండలి సభ్యులు అభ్యంతరాలు తెలిపారు. శ్రీదేవి కాంప్లెక్స్ లో లీజుల ఎక్స్టెన్షన్ కు సంబంధించి కేవలం 1500 పెంచి ఇవ్వాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కొత్తగా ఆక్షన్ నిర్వహించాలని సభ్యులు కోరారు. అలాగే సెల్ టవర్ అద్దెలను కూడా నామమాత్రంగా పెంచుతారని, దేవస్థానానికి ఆదాయం పెరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఇలా పలు అంశాలపై కులంకషంగా చర్చించారు. అవసరమైతే ఎవరిని కూడా ఏ బాణిష కూడా కలిగించుకోవాల్సిన అవసరం లేదు. డోనర్ల్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఎవడో ఒక గేటు దాని సింహాచలం దేవస్థానం కొండపై భక్తుల సౌకర్యార్థం ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ట్రయల్ రన్ నిర్వహించారు. చైర్మన్ అశోక్ గజపతిరాజు, పాలక మండలి సభ్యులు బస్సులో ప్రయాణించి డెమోను పరిశీలించారు. బస్సు ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ అయిన తర్వాత సాధారణ రోడ్లపై 300 కిలోమీటర్లు, ఘాట్ రోడ్లో 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 60 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ బస్సులో అశోక్ గజపతి స్వయంగా ప్రయాణించారు. అయితే ఘాట్ రోడ్లో పనితీరు తదితర అంశాలపై పూర్తిగా చర్చించిన మీదట వినియోగంలోకి తీసుకున్నారన్నారు. ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చైర్మన్ అశోక్ గజపతిరాజు తెలిపారు. ప్రసాద్ స్కీముకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో అభివృద్ధి పనులు జరుగుతాయని అన్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ కోసం గ్రీన్ వెహికల్స్ నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ మేరకు సింహాచలం దేవస్థానంలో కూడా ఎలక్ట్రిక్ బస్సులు వినియోగించాలని నిర్ణయానికి వచ్చామని తెలిపారు. సో మాకు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అయింది. ఏంటంటే మేము మీ పైన ఆ భాండం పెట్టము, మీ మా పైన పెట్టకండి అని. ఈ అభాండాలని వదిలిపెట్టేసి ఈ అభాండాలు లేకట విషయాన్ని తీసుకుని మనం అందరు కలిసి కట్ట స్వామి గారికి సేవ చేసే అవకాశం ఆ దేవుడు మనకు కలిగించారు. ఆ లైన్లో వెళ్ళిపోదాం. పాసిబుల్ ప్రసాద్ స్కీమ్ ఏంటంటే ఐ వాజ్ యూనియన్ మినిస్ట్రీ అప్పుడు క్లియర్ అయిన స్కీమ్. అప్పుడే మన ప్రపోజల్ పెట్టి కమిషనర్ అప్రూవల్స్ తీసుకుని పంపించాము. లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయండి? లీగల్ ఇష్యూస్ అంటే డిపెండ్స్ ఆన్ లీగల్గా స్కీమ్లో ఏముండదు. లోకల్గా ఏదైనా వస్తే రావాలి. ఇప్పుడు ప్రసాద్ స్కీమ్ ఎక్కడైనా గ్రౌండ్ చేశారనుకో, దట్ గ్రౌండ్ కొందరు క్లెయిమ్ చేశారనుకో, దిస్ ఇస్ దేవస్థానం, దిస్ నాట్ దేవస్థానం, అవన్నీ. సో వీ హ్యావ్ టు అలాగే ఏదైనా వస్తే సార్ట్ అవుట్ కావాలి తప్ప, స్కీమ్ ఇస్ అన్ అప్రూవ్డ్ స్కీమ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో టూరిజం హెస్ అప్రూవ్డ్ ఇట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్రూవల్కి పంపించి గ్రౌండ్ చేయడం, వారి నిబంధనల ప్రకారంగానే చేయాలి. అయితే ఆ నిబంధనలు చేసేటప్పుడు వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఉంటాయి కనుక మనం మన స్కీమ్స్ని దాంతో క్లబ్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. మీటింగ్ కి మాత్రమే పరిమితం అవుతున్నారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, రెగ్యులర్ డివోటీస్ ఇష్యూస్ కానీ మీరు అసలు లుక్ ఆఫ్టర్ చేయటం లేదు. మీ బోర్డు కానీ మీరు కానీ అన్నది ప్రధానమైన ఆరోపణ. మీటింగ్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు, మాట్లాడుతున్నారు అంతే తప్ప. మీకు ఏంటి వస్తుందంటే
కమిట్మెంట్స్ వస్తున్నాయి, అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. ఇంప్లిమెంటేషన్లో ఆ కమిట్మెంట్స్ అనౌన్స్మెంట్స్కి ఒక గ్యాప్ పెరగతా ఉంది. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇప్పుడు లాస్ట్ టైం ఏమైంది మీకు చందన్ యాత్ర తీసుకోవాల్సిన ఎగ్జాంపుల్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎంక్వైరీ ఇస్తారని వారి ప్రకటన. దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ నిర్వహణను హెచ్పిసిఎల్కు అప్పగిస్తున్నారన్న ప్రశ్నకు చైర్మన్ అశోక్ గజపతిరాజు స్పందించారు. ఈ ప్రతిపాదనపై స్పష్టత లేదని వివరణ ఇచ్చారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు కల్పించడం, దేవస్థానం ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రసాద్ స్కీమ్ ద్వారా వచ్చే నిధులను అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కేటాయించడం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.